యూపీఏ ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయిన 2 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ 70,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది కాబట్టి ఇగో పెట్రోల్ పెరుగుతోంది ఒక ఆర్గ్యుమెంట్. ఇది నిన్న మన టీవీ ఫైవ్లోనే జరిగినటువంటి చర్చలో బీజేపీ నాయకుడు ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ కూడా ఇదే వాదన పెట్టారు. 2 లక్షల కోట్ల అప్పులు తీర్చాము, 70,000 కోట్ల వడ్డీ కట్టామని. ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. నేను ఇంత పచ్చి అబద్ధం అన్నందుకు నాపై రాజద్రోహం కేసు పెట్టండి కావాలంటే, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. లేదు, ఇది నేను చెప్పేది తప్పని మీరు నిరూపిస్తే నేను జీవితంలో టీవీ ఛానళ్ళ ముందుకు రాను. ఇది ఛాలెంజ్ కూడా చేస్తున్నాను మీకు, నేను సోర్స్ కూడా చెప్తున్నాను. మీరు 12 డిసెంబర్ 2018లో కాంగ్రెస్ సభ్యులు అహ్మద్ పటేల్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజ్యసభలో ధర్మేంద్ర ప్రధాన్, నా గుర్తున్నంత వరకు అన్స్టార్డ్ క్వశ్చన్ 296 అనుకుంటాను, మీరు అది PIB.NIC.in ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ ఆన్సర్ ఉంటుంది చూడండి. ఇదొక సోర్స్. రెండవ సోర్స్, మీకు ప్రతి బడ్జెట్ లో కూడా 2 కీలకమైన డాక్యుమెంట్స్ లో డేటా ఉంటుంది. ఒకటి రిసీట్స్ బడ్జెట్ ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏ ఏ రకాలుగా డబ్బులు వస్తాయి అన్నది ఉంటుంది, అలాగే కేంద్ర అప్పులు ఏవేవి ఉన్నాయి కూడా ఉంటుంది. సో అలాగే కేంద్రం ఎంత వడ్డీలు కట్టాలి కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్న సెక్షన్ ఉంటుంది. సో మీకు 2014-15 అంటే మోడీ ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాది బడ్జెట్ లో ఉన్నటువంటి అనెక్జర్ 6E, నేను అది కూడా చెప్తున్నా, అనెక్జర్ 6E ఆఫ్ ద రిసీట్ బడ్జెట్, దీంట్లో చూడండి ఇందులో ఏముంది, స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ ల్యూ ఆఫ్ సబ్సిడీస్, క్యాష్ సబ్సిడీస్, అంటే సబ్సిడీలు ఇవ్వడం బదులుగా మీకు ఇచ్చేటువంటి ప్రత్యేక బాండ్లు, స్పెషల్ సెక్యూరిటీ బాండ్ల ఇచ్చిన మొత్తం విలువ 1 లాక్ మీకు 34,423 క్రోర్స్, 1,34,423 కోట్లు. ఇది ఎప్పుడు, 2014-15లో యూపీఏ నుంచి ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక కేంద్ర ప్రభుత్వానికి ఆయిల్ బాండ్ల అప్పుల భారము, బాండ్లను కూడా అప్పులుగా మనం భావిస్తే 1,34,423 క్రోర్స్. మీకు 2018-19 బడ్జెట్లో రిసీట్ బడ్జెట్, దీనికి మీకు అనెక్జర్ 2E చూడండి మీరు, ఇందులో ఏమనుంది, సేమ్ అండర్ ద హెడ్ స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ ల్యూ ఆఫ్ ద క్యాష్ సబ్సిడీస్. ఇప్పుడు పెండింగ్ బర్డెన్ ఎంత అని ఇస్తే అందులో 1,30,923 క్రోర్స్, 130,923 కోట్లు. చిన్నగా మైనస్ చేయండి, 134,423 కోట్లు మైనస్ 130,923 కోట్లు ఎంత వస్తుంది మూర్తి గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 3,500 కోట్లు. అంటే 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో కట్టింది ఎంత, కేవలం 3,500 కోట్లు. పోనీ తర్వాత అయినా కట్టారా 18-19 తర్వాత, నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు 12 డిసెంబర్ 2018లో అహ్మద్ పటేల్ అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ఆన్సర్ లో చెప్పింది ఏంటంటే, అసలు తర్వాత కూడా మెచ్యూర్ అయ్యేటువంటి బాండ్లు లేవు, ఇక వడ్డీలు ఎంత కట్టారు. మీరు 2 లక్షల కోట్ల అప్పులు తీర్పామంటున్నారు, వీళ్ళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే రిటర్న్ రీపే చేసింది కేవలం 3,500 కోట్లు. ఇక ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా చెప్తాను మీకు, ఇది కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్ నుంచే చెప్తున్నాను నేను. ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ లో ఇంట్రెస్ట్ ఎంత మీకు, 2009-14 ఇది ఆయిల్ బాండ్ అనేది మీకు 2010 వరకు ఈ తతంగం నడిచింది, 2010 వరకు, ఎందుకంటే మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకి ఇచ్చేవారు కనుక, సబ్సిడీ కేంద్రం ఇవ్వాలి కనుక కేంద్రం సబ్సిడీ ఇవ్వకుండా బాండ్లు ఇచ్చేది ఈ కంపెనీలకు. సో 2000 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో చేసిన బాండ్లను యూపీఏ ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న బాండ్లను 3,500 కోట్లను మార్చి 2015లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెల్లించింది, కేవలం 3,500 కోట్లే.
మీకు ఇక ఇంట్రెస్ట్ పేమెంట్స్ వస్తే 2009 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ 2 అయాంలో చెల్లించినటువంటి మొత్తం వడ్డీలు ఆయిల్ బాండ్ల పైన వడ్డీలు 53,269 crores 53,269 crores 2014 నుంచి 2019 వరకు బీజేపీ ప్రభుత్వం చెల్లించింది ఎంత? ఇది కూడా మీకు అనెక్స్ 2E ఆఫ్ సారీ బడ్జెట్ రిసీట్ బడ్జెట్ ఆఫ్ ది బడ్జెట్ 2018-19 బడ్జెట్ డాక్యుమెంట్ చూడండి ఉంటుంది. ఎంత అంటే 40,225 crores అంటే యూపీఏ 2 ప్రభుత్వం 5 ఏళ్లలో 53,000 crores పైగా వడ్డీలు చెల్లిస్తే ఆయిల్ బాండ్ల పైన. బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించింది ఎంత? 40,000 crores మాత్రమే, అంటే 13,000 crores తక్కువ చెల్లించారు. అంటే టోటల్ గా ఆయిల్ బాండ్ల పైన చెల్లించిన అసలు 3,500 crores వడ్డీ 40,225 crores 40,225 టోటల్ ఎంత అవుతుంది మూర్తి గారు? 43,725 crores కట్టారు విత్ ఇన్ 5 ఇయర్స్ లోపల. ఇక 2018-19 తర్వాత కూడా ఎంత ఉంది అది కూడా కేంద్ర మంత్రి రాజ్యసభకు 12 డిసెంబర్ 2018 లో ఇచ్చిన జవాబులో చెప్పారు. ఎంత అంటే ఎవ్రీ ఇయర్ ఆయిల్ బాండ్ల పైన ఉండే ఇంట్రెస్ట్ భారము 9,989.90 ఇంత అక్యురేట్ గా చెప్తున్నాను మీకు 9,989.90 అంటే 9,990 crores అంటే సుమారు 10,000 crores ఇది ఎవ్రీ ఇయర్ వీళ్ళు చెల్లించేది. మరి ఎంత వసూలు చేస్తున్నారు అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ 5 ఇయర్స్ అంటే 2014 నుంచి 2018 వరకు ఈ సమయంలోనే 7,50,000 crores కేంద్రం వసూలు చేసింది పెట్రోల్ పనుల పైన. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 7,49,485 crores అంటే సుమారు 7.5 లక్షల కోట్లు పన్నులు వసూలు చేశారు. మీరు ఆయిల్ బాండ్ల పైన చెల్లించింది కేవలం 43,725 crores నాట్ ఈవెన్ 6%. ఇక 18 నుంచి ఇప్పటి వరకు 14 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. 18 నుంచి ఇప్పటి వరకు చెల్లిస్తున్నది అంతా కేవలం 10,000 crores వడ్డీ మాత్రమే, అసలు ఇంకా రాలేదు. అయినా కూడా మేము 2 లక్షల కోట్లు కట్టాము, 70,000 crores వడ్డీ కట్టాము అని ఇష్టం వచ్చినట్టు కుగ్గడప్ లెక్కలు ఇచ్చి సోర్స్ లేకపోతే నేను చెప్పినప్పుడు మీకు క్లియర్ గా రాజ్యసభలో మంత్రి గారితో సమాధానం చెప్పాను. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ చూసుకోమని చెప్పాను. అనెక్సర్ 6E అనెక్సర్ 2E అని చెప్పి సోర్సెస్ చెప్పాను. అయినా కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పితే నమ్మటానికి ఆర్ వి స్టూపిడ్ మూర్తి గారు? నేను అందుకే ఇది ఈ విశ్లేషణ చూస్తున్న మిత్రులకు మీరు గనక ఈ విశ్లేషణ కన్విన్స్ అయితే విఆర్ నాట్ స్టూపిడ్ వి విల్ నాట్ బి స్టూపిడ్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మనం నమ్ముకుంటూ పోతే ఇలాగే చెప్తుంటారు కథలు, ఇలా కాకమ్మ కబుర్లు కల్లిబల్లి కహానీలు చెప్తే ఎట్లా నమ్మాలి? 2 లక్షల కోట్ల థీరీని గత 5-6 ఏళ్ళుగా చెప్తున్నారు. పోనీయండి, నిజంగా 2 లక్షల కోట్లు చెల్లించింది అనుకుందాం. ఇవాళ ఏడాదిలో ఎంతో తెలుసా మీకు? 2020-21 లో ఒక్క ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది 361,000 crores ఒక్క ఏడాదిలో. ఎందుకు ఈ కహానీలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు?